Hello friends, welcome to my channel. So, this video lo eco-friendly ganeshuni ela tayar cheskovalo chupistanu. Manaki present lockdown kada. Ilanti samayamlo manam bayatiki velli techukovalante chala kashtam. So, manaki intlone chakkaga eco-friendly ganeshuni tayar cheskoni paryavaranni kuda kaapadukovochu. Anni kuda manam intlo unde vaatone ee ganeshuni tayar cheskovochu. So, evaraina first time na channel chustunnatlayite subscribe chesukoni pakkane unna bell icon click cheyandi. Dani valla kotta video notifications meeku vastayi. So, ippudu nenu vinayakudini tayaru chesukodaniki oka 1/2 cup pasupuni teesukuntunnanu. Alane 1/2 cup maida pindini teesukuntunnanu. Archanga manam pasuputo tayaru chesukotam valla smooth texture anedi raadu. So, smooth texture kosam nenu maida pindini add chesukuntunnanu. మొత్తం పిండి మొత్తం కూడా ఇలా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ డగ్ లాగా మనం మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా ఇలా స్మూత్ గా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 మినిట్స్ మనం పక్కన ఉంచినట్లయితే స్మూత్ గా వస్తుంది. సో ఇలా 10 మినిట్స్ తర్వాత చూడండి మళ్ళీ ఒకసారి పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి. సో ఇలా ఎటువంటి క్రాక్స్ అనేది లేకుండా స్మూత్ గా బౌల్స్ లాగా చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ బౌల్ వచ్చేసి స్టమక్ కోసం తీసుకుంటాం ఇది. అలానే ఈ 2 బౌల్స్ వచ్చేసి ఒకటి స్టమక్ కింద బేస్ లాగా పెట్టుకోవడానికి, అలానే హెడ్ పార్ట్కి హెడ్లా పెట్టుకోవడానికి ఇంకొక బౌల్. అలానే నెక్స్ట్ 2 బౌల్స్ వచ్చేసి లెగ్స్ కోసం తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ 2 బౌల్స్ వచ్చేసి హ్యాండ్స్ కోసం తీసుకుంటాము. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ట్రంక్ కోసం తీసుకుంటాము, తొండం కోసం. అండ్ ఈ 2 వచ్చేసి ఇయర్స్గా పెట్టుకోవడానికి తీసుకుంటున్నాము. సో నేను ఇక్కడ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇలా పొడవుగా చేసుకొని పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ తీసుకున్న బాల్ని పీటలాగా పెట్టుకుంటున్నాను. పీటం కోసం మనం ఒక బాల్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా పీటంలాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టమక్ లాగా తీసుకున్న బాల్ని, బిగ్ సైజ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా స్టమక్ లాగా పెట్టుకోవాలి. కొంచెం ఫింగర్స్ తోటి మనం ఇలా సెట్ చేసుకున్నట్లయితే కొంచెం లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ దాన్ని మనం కొంచెం వాటర్ యూజ్ చేసుకుంటా అంటించుకోవాలి, అప్పుడు మనకి కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ నేను ముందుగా తీసుకున్నాను కదా లెగ్స్ని, స్ట్రైట్గా చేసుకున్నాను. సో వాటిని కూడా అటాచ్ చేసుకుంటున్నాను. అండ్ ఎండింగ్లో వచ్చేసి ఇలా 2 ఫింగర్స్తో ఇలా అనుకున్నట్లయితే లెగ్ లాగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అటాచ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్తో అటాచ్ చేసుకున్నట్లయితే స్టిఫ్గా ఉంటుంది ఊడిపోకుండా. సో ఒక హ్యాండ్ని వచ్చేసి ఇలా చేయి చాపినట్లు, అలానే ఇంకొక హ్యాండ్ని వచ్చేసి పైకి అభిహస్తం లాగా చేసుకుంటున్నాను. ఇప్పుడు వినాయకుడు తలని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ నేను తొండంలాగా తీసుకున్న బాల్ని కొంచెం తొండంలాగా చేసుకొని లాస్ట్లో కొంచెం షార్ప్గా చేసుకొని ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఇయర్స్ కోసం తీసుకున్నాం కదా 2, ఆ రెండింటిని మనం ఫింగర్స్ ప్రెస్ చేసినట్లయితే ఇయర్స్ లాగా వస్తుంది, వాటిని ఇలా అంటించుకోవాలి. సో నేను ఇక్కడ ఒక పేపర్ని తీసుకొని పేపర్తో జస్ట్ నామల్లాగా పెట్టుకుంటున్నాను, కొంచెం ప్రెస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కిరీటం కోసం పైన చిన్న చిన్న లైన్స్ లాగా తీసుకొని కిరీటం పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఐస్ కోసం మిరియాలను తీసుకొని మిరియాలను పెట్టుకుంటున్నాను.
సో టీత్ కోసం ఒక టూత్ పిక్ తీసుకొని ఒక పన్ను షార్ప్గా ఒక పన్ను విరిగిపోయినట్లుగా ఉంటుంది కదా వినాయకుడికి, అలా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ నేను కలర్ బొట్లు ఉన్నాయి నా దగ్గర, సో కలర్స్ బొట్లతోటి ఇలా వైట్గా నామాలు పెట్టుకొని బొట్టు పెట్టుకుంటున్నాను. అలానే చేతిలో స్వస్తిక్ మార్క్ కూడా వేసుకుంటున్నాను. సో ఇక్కడ వినాయకుడికి జంజం వేసుకోవాలి కాబట్టి ఒక దారం తీసుకొని వైట్ కలర్ దారం, దాన్ని ఇలా రౌండ్గా వేసుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఒక పిండి ముద్దను తీసుకొని ముషికం లాగా రెడీ చేసుకొని మిరియాలతో కళ్ళు పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్తో బియ్యపు పిండితో కొంచెం ఉండ్రాల్లాగా చేసుకొని పెట్టుకుంటున్నాను. అండ్ ఇలా ముషికం ముందు కూడా ఉండ్రాయి, అలానే వినాయకుడి చేతిలో ఒక ఉండ్రాయి పెట్టుకొని ఇలా ఉండ్రాలతో పెట్టుకుంటున్నాను. సో ఇంతేనండి, చూసారు కదా ఎకో ఫ్రెండ్లీ గణేషుని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. అలానే ఇంకొంతమందికి షేర్ చేసినట్లయితే ఇంకొంతమందికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేయండి. అలానే ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, దానివల్ల కొత్త వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.